ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సమస్త జగత్తుకి మూలాధారమైన భగవద్వైశిష్ట్యాన్ని మనందరికీ కూడా అనుభవంలోకి తెస్తూ ఉన్నటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ క్షేత్రానికి విచ్చేసి పరమాత్మని ఒక్కసారి చూసి మన కష్టములని చెప్పుకున్నంత మాత్రముననే ఆయన తన యొక్క సౌందర్యముతో ప్రభావముతో అనుగ్రహముతో తన పాదాలని ఆశ్రయించిన భక్తులని అక్కున చేర్చుకుని వారి కష్టములను తొలగించి వారికి అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు శ్రీనివాసస్వామివారు. అటువంటి దివ్య సన్నిధానంలో ధర్మకార్యాన్ని ఆచరించడం అనంటే అది ఒక రకంగా అలభ్యం, అందరికీ దక్కేటటువంటి భాగ్యం కాదు. భౌతికంగా ఎక్కడ ఉన్నప్పటికీ మానసికంగా స్వామివారి సన్నిధానంలో గడపడం అనేది అది చాలా అరుదైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వామివారి చెంత ప్రతినిత్యము ధర్మ కార్యాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఆ ధర్మకార్యమే అరణ్యపర్వ పారాయణ రూపంగా ఈనాడు పరిణమించింది, మనందరికీ కూడా విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నది. జ్ఞాన విజ్ఞాన సహితమైన గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ మనం పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉన్నాం. కలిదోష నివృత్తికై పరమాత్మని ప్రార్థిస్తూ ఈనాడు మన పారాయణానికి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం, శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం
సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్ మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనషష్టితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకోనషష్టితమోధ్యాయః. బృహదశ్వ ఉవాచ ఏవం ససమయం కృత్వా ద్వాపరేణ కలిః సహ ఆజగామ తతస్తత్ర యత్ర రాజాసనైషధః. సనిత్యమంతర ప్రేప్సుః నిషధేష్వవసచ్చిరం. అథాస్య ద్వాదశే వర్షే దదర్శ కలిరంతరం. దమయంతి నలుణ్ణి వివాహం చేసుకున్నది అని చెప్పి తెలిసిన మరుక్షణం కోపిష్ఠుడైన కలి, నేను నలుడి ఎందు ఆవేశిస్తాను, నలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాను, ఆ దమయంతికి కూడా కష్టాన్ని కలగజేస్తాను అనే భావనతో ద్వాపరుణ్ణి సహాయం అడిగాడు. ఆ పైన కలి ఆ నలుణ్ణి కష్టాల పాలు చేయడానికి సిద్ధుడై ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం నిన్నటి కథాశ్రవణంలో. ఇక 59వ అధ్యాయంలో ఈనాడు ఆ కలి ఎలా ప్రవేశించాడో, ప్రవేశించిన పిమ్మట నలుడి పరిస్థితి ఎలా ఉన్నదో మనకి తెలుస్తూ ఉన్నది. ఆ వృత్తాంతం చెప్పబడి ఉన్నది ఈ అధ్యాయంలో. బృహదశ్వడు మళ్ళీ శ్రద్ధగా, తనకంటే కష్టాలు పడినటువంటి వాడు ఇంకెవరు ఉండరని అనుకుంటున్నాను అని అంటూ, ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడన్నా చూసారా అని ధర్మరాజు బృహదశ్వణ్ణి అడిగితే, ఆ బృహదశ్వ మహర్షి, నాయన నీదేముంది కష్టం, ఇదో కష్టమా, నువ్వేమన్నా శ్రమపడుతున్నా అనుకుంటున్నావా, నీకంటే కష్టాల పాలైనటువంటి వాడి గురించి చెప్తాను విను అని నలమహారాజ చరిత్ర చెప్తూ ఉంటే, నలోపాఖ్యాన పర్వలో ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు ధర్మరాజు. అది ఏ తర్వాత నలోపాఖ్యాన పర్వగా రూపాంతరం చెందింది. అత్యంత శ్రద్ధతో వింటూ ఉన్నాడు కలి. ఏం చేశాడా ఆ నలమహారాజుని, అసలు ఎట్లా ఆవేశించాడా, సచ్చీరుడు, యోగ్యుడు, ధర్మాత్ముడు, మహాపురుషుడు, మహావీరుడు అని చెప్పి చెప్పారే నలుడు గురించి. అటువంటి నలుణ్ణి ఈ కలి ఏ విధంగా ఆశ్రయించాడు, ఎలా ఆయనలో వెళ్ళి ఇతను ఈ కలి ఉండగలిగాడు, ఇది ఎలా జరిగి ఉంటుంది అని ఉత్సాహంతో శ్రద్ధతోటి వింటూ ఉన్నాడు ధర్మరాజు. భీమ నకుల సహదేవులు కూడా అలాగే శ్రద్ధగా వింటూ ఉన్నారు ద్రౌపదితో కలిసి. ఇక బృహదశ్వ మహర్షి ఆరంభించారు, నాయన ఏవం సహా సమయం కృత్వా. సమయం అంటే ఒప్పందం అని అర్థం. సంస్కృతంలో సమయ శబ్దానికి ఒక ఒప్పందం అని కూడా అర్థం ఉన్నది. ధర్మశాస్త్రంలో వ్యవహారకాండ అని ఒక పెద్ద ఒక చాప్టర్ ఉన్నది, అందులో ఈ సమయ శబ్దం అనేటటువంటిది విరివిగా ఉపయోగించబడుతూ ఉంటుంది. ఈ సమయ అంటే ఒప్పందం అని అర్థం. ఆ ఒప్పందమే చేసుకుని ఎవరు కలి, ఎవరితో, ద్వాపరుడితో, ఏ విధంగా నువ్వు పాచికల్ని ఆశ్రయించు అని చెప్పి ఇలా ఒప్పందం చేసుకున్న తర్వాత, ఇక నిషధ మహారాజు అయినటువంటి
నలమహారాజు దగ్గరికి వెళ్ళాడు. అలా ఆ నలమహారాజు ఉండేటటువంటి దేశం దాకా వెళ్ళాడు, నిషధ దేశానికి. చూస్తూ ఉన్నాడు ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి. ఎలా వెళ్ళాలి, కలి ఎప్పుడు ప్రవేశిస్తాడు, ఏదైనా తప్పు చేస్తే ప్రవేశిస్తాడు లేక తప్పుడు మార్గంలో ఉంటే ప్రవేశిస్తాడు, ఇంకా ఎక్కడెక్కడ కలి వచ్చేటటువంటి అవకాశాలున్నాయి అనేది మనం పైన చెప్పుకుందాం వివరంగా. అలాంటి పనులేమి ఈ నలమహారాజు చేయట్లేదు. శుద్ధాత్ముడు, శౌచం కలిగినటువంటి వాడు, ధర్మం కలిగినటువంటి వాడు, ఏ రకమైనటువంటి చెడు అలవాట్లు లేవు. కాబట్టి ఇక ఆ నలమహారాజులోకి ప్రవేశించడానికి కలికి అవకాశం చిక్కకుండా ఉన్నది. నిషధ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అవసేచ్చిరం చాలా రోజుల పాటు ఆ నలమహారాజులోకి ప్రవేశించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు సమయం వస్తుందా అని. అథాస్య ద్వాదశే వర్షే తదర్శ కలినంతరం, ఇలా నలమహారాజుని ఆవేశిద్దామని వెళ్ళినటువంటి కలికి 12వ సంవత్సరం గడిచినప్పుడు, అప్పుడు 11 సంవత్సరాలు పూర్తయ్యి 12వ సంవత్సరంలో ద్వాదశే వర్షే అవకాశం లభించిందట. అంటే చూడండి, ఏ చిన్న తప్పు చేసినా సరే ఆ తప్పు వల్ల మనలోకి ఒక పాపం అనేటటువంటిది ప్రవేశిస్తుంది. ఆ పాపం అనేటటువంటి దాన్నే ఇప్పుడు కలి అనేటటువంటి శబ్దంతో వ్యవహరిస్తూ ఉన్నాం మనం ప్రకృతంలో. అది ఆవేశించిన తరువాత మనలో కొన్ని మార్పులు వస్తాయి. మనం ఒక పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళం కూడా అది తప్పి వేరొక విధంగా ప్రవర్తిస్తాం. కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, కొన్ని చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. ఇంతకు మునుపు మనమే వాటిని నిరసించి కూడా ఉంటాం, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని. కానీ కాలాంతరంలో అవే పనులు మళ్ళీ మనం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఏమిటి అని అంటే, మనలో ఏదో ఒక అదృష్టమైనటువంటి పాప విశేషం ఉన్నది అని అర్థం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయాన్ని, మనం అప్పటిదాకా ఒక పద్ధతిలో ఉంటూ ఒకేసారిగా ఎందుకో ఆ పద్ధతి నుంచి పక్కకు తప్పుకుంటాం. ఇంతవరకు ఎవరెవరిని చూసి ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అలా వ్యవహరించకూడదు, ఇట్లా ఏడవకూడదు, అట్లా తిట్టకూడదు అని అనుకుంటామో ఆ పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఏమిటి కారణం అంటే, మనలో ఒక శుచిత్వం అనేటటువంటిది పోయింది, మనలో ఒక పద్ధతి అనేటటువంటిది నష్టమైంది, మనలో ఒక దైవీ భావన లేక మంచి పనులు చేయడం వల్ల వచ్చినటువంటి ఒక పుణ్య విశేషం నష్టమైంది అని చెప్పి అర్థం. అలా నష్టమవడం వలనే మనం ఇంతకుముందు కాదు అనుకున్న వాటిని కూడా ఇప్పుడు అత్యంత ఇష్టంతో చేస్తూ ఉంటాం. దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ మనం కొంత ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడం కోసం వచ్చినటువంటిదే ప్రాయశ్చిత్తం అనేటటువంటి కాన్సెప్ట్. లేకపోతే నీ శరీరం అనేటటువంటిది అపవిత్రంగా ఉంటుంది అని చెప్పింది శాస్త్రం. ఆ అపవిత్రత ఉంటే ఏమవుతుంది నాకు అంటే, ఇయో ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటా. ఇదే మాటని బాగా గుర్తుపెట్టుకుని మనం పై కథలోకి వెళ్తే, 12 సంవత్సరాలకి ఈ కలికి అవకాశం వచ్చింది. ఏమిటి ఆ అవకాశం అంటే, కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్తనైషధ అకృత్వా పాదయో శౌచం
తత్రైనం కలిరావిశత్ ససమావిశ్య జనలం సమీపం పుష్కరస్య చ గత్వా పుష్కరమాహేదం ఏహి దివ్య నరేన వై. ఎందుకు కలి ఆశ్రయించాడు నలమహారాజుని అంటే, మొన్న కథలో చెప్పుకుంటున్నప్పుడు అనుకున్నాం మనం, నిన్ననే శౌచం బాగా శౌచం కలిగినటువంటి వాడు నలమహారాజు అని చెప్పి చెప్పుకుంటూ ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, మనకి తర్వాత అవసరపడుతుంది అని అనుకున్నాం. శౌచం చెయ్యకుండా నలమహారాజు సంధ్యావందనం చేశాడట సాయంత్రం పూట ఒకనాడు. అలా చేసినందువల్ల కలి ఆయనలోకి ఆవేశించాడు అని చెప్తూ ఉన్నారు ధర్మరాజుకి బృహదశ మహర్షి. ఏమిటండి అంటే, నలమహారాజు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన మూత్ర విసర్జనం చేశాడు, వచ్చాడు, కాళ్ళు కడుక్కోకుండా అలాగే కూర్చుని సంధ్యావందనం అనేటటువంటి ఒక పనిని చేశాడు. అంటే అదొక పూజ అని అనుకోండి, ఆ దేవుడి పూజని ఆచరించాడు. అంటే అపవిత్రంగా ఉండి ఒక దేవుడి పూజ అనేటటువంటిది చేయడం మొదలుపెట్టాడు. అలా ఎప్పుడైతే ఈ నలమహారాజు చేయడం ఆరంభించాడో కలికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇదే సరైన సమయం నేను ఈ నలమహారాజులోకి ప్రవేశించడానికి, తప్పు చేశాడు అని చెప్పి వెంటనే వచ్చి ఆయన్ని ఆవహించేశాడు అని చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం వివరించుకుంటే, సాధారణంగా మన సనాతన సంప్రదాయంలో ఉదయం లేచిన వెంటనే భగవన్ నామస్మరణ చేయడం, ఆ తరువాత మలమూత్ర విసర్జనం చేసుకోవడం, అక్కడ శౌచం అని చెప్పి శరీరాన్ని మొత్తాన్ని శుభ్రపరచుకోవడం, ఆ తరువాత సంధ్యావందనం చేయడం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం నీళ్లతోటి, ఆ పైన పూజ ఇత్యాదులు చేసుకుంటూ ఉండడం, ఇలా ఏం చేసినా సరే దాని దగ్గర మన మహర్షులు విజ్ఞానవేత్తలు సామాన్యులు కాదు, వాళ్ళు ఏదో చాదస్తంతోటో ఇంకో దాంతో చెప్పల, విజ్ఞానంతో మనకి కొన్ని ధర్మాల్ని ఏర్పరుస్తూ వచ్చారు. ఏమిటి ఆ ధర్మాలు అంటే, మనం భోజనం చేసిన తర్వాత పుక్కి నుంచి నీళ్లు ఉమ్మేస్తూ ఉంటాం, ఉదాహరణ కోసం చెప్తూ ఉన్నాను. దీన్ని ధర్మశాస్త్రంలో గండూషం అనే శబ్దంతో చెప్తూ వచ్చారు. ఇది ఎప్పుడెప్పుడు చెయ్యాలి అంటే, చతురష్టద్విషడ్ద్వ్యష్టౌ గండూషాస్తు ప్రకీర్తితాః మూత్రే పురీషే భుక్త్యంతే రేతః ప్రస్రవణే పిచ అనింది ధర్మశాస్త్రం. అంటే మహర్షులు చెప్పారు ఆ మాట, మూత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత 4 సార్లు నీళ్లు పుక్కిలించి ఉమ్మేయమని చెప్పారు. అదే ఇంకా పురీషం అని అంటాం ఆ పైదాన్ని, అలా వెళ్ళి వస్తే 8 సార్లు నీళ్లు పుక్కిలించి ఉమ్మేయమని చెప్పారు. భోజనం చేసిన తర్వాత 12 సార్లు నీళ్లు పుక్కిలించి ఉమ్మేయమని చెప్పారు. ఇట్లా నీళ్లు పుక్కిలించి ఉమ్మడంలో కూడా ఒక సంఖ్య చెప్పారు. అలాగే పురత సర్వదేవాశ్చ దక్షిణే పితరస్తథ ఋషయః పృష్ఠతః సర్వే వామే గండూషముత్సృజేత్ అని, నీళ్లు పుక్కిలించి ఉమ్మేస్తూ ఉన్నప్పుడు ఎటువైపు ఉమ్మేయాలి అనంటే ఎడం వైపు ఉమ్మేయండి అయ్యా అని చెప్పారు. ఎదుటిగా ఉమ్మేస్తే మీ ముందర అక్కడ దేవతలందరూ ఉంటారు, దక్షిణం వైపు ఉమ్మేస్తే పితృదేవతలు ఉంటారు, అక్కడ వెనకాల వైపు అంటే వెనక్కి తిరిగి ఉమ్మేస్తే ఒకవేళ అక్కడ ఋషులంతా ఉంటారు, అందుకని
ఎడం వేపుగా భూమి మీద ఉమ్మేసేయండి అని చెప్పారు. అంటే ఆ ఉమ్మడం అనేటటువంటిది కూడా వాళ్ళు చాలా ముఖ్యంగా పెట్టుకున్నారు, దానికి కూడా ఉద్ధరమని చెప్పారు. నేనేం చెప్పబోతూ ఉన్నాను అని అంటే, ఈ విజ్ఞానంగా చెప్పారు అని చెప్పానే, శౌచం అంటే మూత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత, లేక పురుషానికి వెళ్ళొచ్చిన తర్వాత, లేక భోజనం చేసిన తర్వాత, ఇలా నీళ్లు ఇన్నిసార్లు పుక్కిలించి ఉమ్మేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని, అలాగే ఎడం వేపు భూమి మీద కొంచెం ఎదురుగా కాకుండా ఇట్లా తిరిగి కింద ఉమ్మేయడాన్ని, ఈ రెండింటినీ కూడా ఈనాటి ఆధునికులైనటువంటి సైంటిస్టులు కూడా అది వాస్తవం, అలా చేయడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయి, బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది, పైగా అలా ఎడం వేపు కొంచెం తిరిగి ఉమ్మేయడం అనేటటువంటి దానివల్ల చాలా ప్రయోజనం ఉంది, శరీరంలో చాలా జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది, మంచి పని అది, అలా చేయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము అని చెప్పి ఒప్పుకుంటున్నారు ఈనాటికి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా. ఈ మాటని ఎప్పుడో మన శాస్త్రవేత్తలు మహర్షులు ఇలా ఇలా చేయండి అని చెప్తూ వచ్చారు. దీనికి ప్రస్తుత కథకి ఏమిటి సంబంధం? ఏదో గుర్తొచ్చిన శ్లోకాలన్నీ చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారేమో, కాదు, ఒక సంబంధం ఉంది. ఏమిటంటే, ఇలా మన నిత్య జీవితంలో మనం నిద్ర మేల్కొనడం దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునేంత వరకు కూడా మన శరీరానికి సంబంధించి మన మహర్షులు ఎన్నో ధర్మాల్ని చెప్తూ వచ్చారు. జుట్టు ముట్టుకుంటే చేయగడుక్కోమన్నారు, ఏడుస్తూ ఉంటే ఆచమనం చేయమని చెప్పారు, ముక్కు చీదితే ఆచమనం చేయండి అని చెప్పారు, అలాగే గట్టిగా దగ్గితే దానికి కూడా ఆచమనం చేయండి అని చెప్పారు, ముట్టుకోకూడని దాన్ని ముట్టుకుంటే ఆచమనం చేసుకోండి అని చెప్పారు, మూత్ర విసర్జన చేసొస్తే ముందు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేయండి అని చెప్పారు, నీళ్లు ఎప్పుడూ దగ్గర పెట్టుకోండి అన్నారు. మీ పని అవసరం లేకుండా శరీరాన్ని, మీ శరీరాన్ని మీరు ముట్టుకోవద్దు అని చెప్పారు, ముట్టుకుంటే చేయగడుక్కోండి అని చెప్పారు, అలాగే ఆత్మ అంటే మన హృదయస్థానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దని చెప్పారు, ఒకవేళ హృదయాన్ని ముట్టుకుంటే చేతులు కడుక్కోమని చెప్పారు. ఇలా మొదలుపెట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చూస్తే ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్క వైజ్ఞానికత బయటపడుతూ ఉంది. ఇవన్నీ మన శరీరానికి ఉపయోగపడేవే. భోజనం చేసే ముందు ఆచమనం చేసి కూర్చోమన్నారు, భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇందాక చెప్పుకున్నట్టుగా 12 సార్లు గండూషం చేసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడ భోజనం చేశామో అక్కడ కూర్చుని ఆచమనం చేయమని చెప్పారు, భోజనం అయిపోయిన తర్వాత కూడా. ఇట్లా ప్రతి చోట మన మహర్షులు మనకి ఒక విజ్ఞానంతో కూడిన ధర్మాన్ని చెప్తూ వచ్చారు. వీటినే శౌచ ధర్మములు అని చెప్తాం ధర్మశాస్త్రంలో. శుచికి సంబంధించిన విషయములు కాబట్టి శౌచములు, ధర్మములు కాబట్టి శౌచ ధర్మములు అని చెప్పింది ధర్మశాస్త్రం. అటువంటి శౌచ ధర్మాల్ని ఎప్పుడూ పాటిస్తూ ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని, ఆరోగ్యానికి కావలసినటువంటి సమస్త ఉపాయాల్ని అక్కడ ఆన్నిక కాండ అనేటటువంటి ఒక కాండలో ధర్మశాస్త్రంలో మహర్షులు చాలా గొప్పగా చెప్పారు. ఉదయం లేచిన వెంటనే నడవద్దని చెప్పారు. ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు లేచిన వెంటనే కాళ్ళు కింద పెట్టి నడిచేయకండి, హార్ట్ అటాక్ వస్తుంది అని మన మహర్షులు ఆ రోజు చెప్పారు. వంట వండుకున్న తర్వాత రోజు ఉదయాన్నే గిన్నెలు కడుక్కునేటప్పుడు ఆ గిన్నెలకు ఉన్నటువంటివి తొందరగా పోవాలి అని అంటే ఈరోజు డిటర్జెంట్లు ఇంకోటి విమ్ములు బార్లు అని చెప్పి వచ్చాయి, ఆ రోజుల్లో ఏం లేవు, అప్పుడు ఎలా కడగాలో కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. ఒక్కొక్క పదార్థంతో కూడినటువంటి పాత్రని ఒక్కొక్క విధంగా ఎట్లా శుచి చేసుకోవాలి, చాలా స్వల్పంగా ఎక్కువ సమయం లేకుండా ఎలా చేసుకోవాలో కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పారు. ఇట్లా రాత్రి పడుకునేంత వరకు ఎటు తిరిగి పడుకోవాలి అనేటువంటి విషయం సమస్తం, ఇంకా
ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా జీవించడానికి కావలసినటువంటి అన్ని ప్రాథమిక విషయాలు ధర్మశాస్త్రంలో చెప్పారు. ఇలాంటి ధర్మశాస్త్రంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎప్పటికప్పుడు శుచిగా ఉండడం కోసమని చెప్పి శౌచం అనేటటువంటి ధర్మాన్ని పాటిస్తూ మలమూత్రోత్సర్జనం చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కోవడం, ఆచమనం చేయడం, ఇవన్నీ కూడా గండూషం చేయడం, ఇవన్నీ కూడా ధర్మాలుగా చెప్పారు. ఒకవేళ అలా చెయ్యకపోయినట్లయితే ఆ వ్యక్తి అశుచిగా ఉంటాడు అని చెప్పారు. అలా అశుచిగా ఉన్నటువంటి వ్యక్తి వాడి ఆరోగ్యాన్ని వాడుబాడు చేసుకోవడం కాక పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాడు చెడగొట్టేస్తాడు అని చెప్పింది ధర్మశాస్త్రం. వాడే శుభ్రంగా లేకపోతే ఇక పక్కవాడిని ఎలా వాడు శుభ్రంగా ఉంచగలడు అని వారి తాత్పర్యం. ఇలా శౌచంగా ఉండవలసినటువంటి సందర్భంలో నలమహారాజు మలమూత్రోత్సర్జనంలో మూత్రోత్సర్జనం చేసి కూడా కృత్వా మూత్రం ఉపస్పృశ్య సంధ్యాం అన్వాస్త నైషధ, కాళ్ళు కడుక్కోకుండా అకృత్వా పాదయోశౌచం తత్రైనం కలిరావిషత్, కాళ్ళు కడుక్కోకుండా వచ్చి సంధ్యావందనం అనేటటువంటి ఒక పూజని ఆయన ఆరంభించి చేసేసాడు. అదే సమయానికి నలమహారాజు అశుచిగా ఉన్నాడు. ఈ రోజుల్లో అర్థమైనట్టుగా చెప్పుకోవాలి అని అంటే కొంత బ్యాక్టీరియాతో కలిసి ఉన్నాడు. ధర్మపరంగా ఆ రోజుచ్చి మాట్లాడాలి అని అంటే శౌచం లేదు ఆ మనిషిలో, చాలా అస్పృశ్యతతోటి ఉన్నాడు. అలాంటి అస్పృశ్యతతో ఉన్నటువంటి వాడి ఎందే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాపం అనేది పెరుగుతుంది. అలా ఎవరైతే శుచిగా లేకుండా ఉంటారో అటువంటి వారి ఎందు పాపం పెరిగితే వాళ్ళు ఇంతకుముందు ఉన్నదానికంటే వేరొక విధంగా ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు మార్గంలో ప్రవర్తించడం అనేటువంటిది మొదలు పెడుతూ ఉంటారు. ఇలా అశుచిగా ఉన్నాడు. శుచిత్వం లేకపోవడం వలన కలి 12 ఏళ్ల పాటు ఎదురు చూస్తూ చూస్తూ ఆ 12వ సంవత్సరంలో ఇగో ఈ సమయానికి దొరికాడు నాకు, కాళ్ళు కడుక్కోకుండా అశుచిగా ఉన్నాడు కాబట్టి ఇతనిలోకి వెళ్ళిపోదాం, ధర్మాన్ని తప్పాడు కాబట్టి ఇటువంటి వాడిని ఇప్పుడు నేను ఆశ్రయించవచ్చు, నాకు ఏ ఇబ్బంది లేదు అని అనుకుని వెంటనే ఆ నలమహారాజులోకి ప్రవేశించాడు. ప్రవేశించి వెంటనే పుష్కరుడు అని చెప్పి ఈ నలమహారాజుకు తమ్ముడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాయనా పుష్కర, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్యతో కలిసి జూదమాడు అని చెప్పి చెప్పాడు. ఆ పైన అక్షద్యూతేన లంచేత భవాన్ హి సహితో మయా నిషధాన్ ప్రతిపద్యస్వ జిత్వారాచ్యన్నలన్ రూపం ఏవ ముక్తస్తు కలిన పుష్కరో నలమభ్యయాత్ కలిశ్చైవ వృషో భూత్వ గవాం పుష్కరమభ్యయాత్. పైగా ఆ పుష్కరుడికి నలమహారాజు చెప్తూ ఉన్నాడు, పుష్కర నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ఆడితే తప్పక నీకు జయం ప్రాప్తిస్తుంది, నువ్వు ఓడిపోవు, నేను నిన్ను గెలిపిస్తాను. అలాగే ఆ నలమహారాజుని జయించి నిషధరాజ్యాన్ని మొత్తాన్ని కూడా నువ్వే పొందు, నువ్వే ఆనందంగా జీవించు అంటూ చెప్పేటప్పటికీ పుష్కరుడు తెగ ఆనందపడిపోయి వెంటనే నలమహారాజు దగ్గరికి వచ్చి చేరాడు. పుష్కరుడితో అన్నాడు కలి, ఇంకా నేను నువ్వు మనిద్దరం కలిసి మీ అన్నయ్యను ఓడగొడదాం, ఆ నలమహారాజు యొక్క సంపదని మొత్తాన్ని నువ్వు పొందు, దానివల్ల నీకు ఆ రాజ్యానికి ఆధిపత్యం లభిస్తుంది, ఆనందంగా ఉండవచ్చు అన్నాడు. నమ్మాడు, బయలుదేరి నలమహారాజు దగ్గరికి వచ్చాడు. వెంటనే ఈ కలి ఇంతకుముందు ద్వాపరుణ్ణి అడిగాడు, నువ్వు పాచికల రూపంలో ఉండు అని, కానీ కలిశ్చైవ వృషో భూత్వ గవాం పుష్కరమభ్యయాతే, పాచికల రూపాన్ని ధరించి పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు.
అంటే పుష్కరుడి చేతిలో పాచికలు ఉన్నాయి, అవేమో కళ్యావహించినటువంటి పాచికలు. ఆ కళే నలమహారాజును కూడా ఆవహించాడు. ఆ తర్వాత ఆసాద్యదునం వీరం పుష్కర పరవీర దివ్యావేత్యబ్రవీద్ భ్రాత వృషేణేతి ముహర్ముహు నజక్షమేతతో రాచ సమాహ్వానం మహామనాహ వైదర్భ్యా ప్రేక్షమాణాయ పణకాలమమన్యత. ఇక నలుడి దగ్గరికి వచ్చి ఈ పుష్కరుడు, అన్నయ్య మనం జూదవాడడానికి సిద్ధమవుదాం, రండి నాతో పాటు పాచికలాటకి రండి అని చెప్పి పిలిచాడు. ఒకసారి కాదు చాలాసార్లు. చివరికి విఘ్నుడైనటువంటి నలమహారాజు కూడా ఆ పుష్కరుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోలేక ఆ ఆహ్వానాన్ని విని వెంటనే దమయంతి చూస్తూ ఉన్నది ఏమిటి ఈ పని అన్నట్లుగా అయినా పట్టించుకోకుండా పందెం వేయడానికి సిద్ధపడిపోయాడు. పాచికలాడడానికి తన సన్నద్ధతని తెలియజేశాడు. ఆ సమయంలో హిరణ్యస్య సుపర్ణస్య యానయుగ్యస్య వాససాం ఆవిష్టకలినాద్యూతే జీయతే స్మనలస్తదా తమక్షమద సమ్మత్తం సుహృదాన్నతు కశ్చన నివారణే భవచ్చక్తః దీప్యమానమరిందమం తతః పౌరజనాః సర్వే మంత్రిభిః సహ భారత రాజానం ద్రష్టుమాగచ్చన్ నివారయితుమాతురం. ఇద్దరు కూర్చున్నారు, ఆట మొదలైంది. పుష్కరుడి చేతిలో ఉన్నటువంటి పాచికలు కలిచేత ఆవహింపబడినటువంటివి. ఇక నలమహారాజు యందు సాక్షాత్తుగా ఆ కలి సుప్రతిష్ఠుడై ఉన్నాడు. మొదలుపెట్టారు, ముందేదో డబ్బు పెట్టుకున్నారు. ఆ తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి, వస్తువులు పెట్టాడు అవి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వాహనాల్ని పెట్టాడు అవి కూడా వెళ్ళిపోయినాయి పుష్కరుడి దగ్గరికి. ఇంకా నడుస్తూనే ఉన్నది జూదం. కలి ఆవహించింది, ఏం చెయ్యలేకపోయాడు. ఇంకా నేను గెలవాలి, ఇంకోసారి గెలుస్తాను, ఈసారైనా గెలుస్తాను అంటూ ఆశ పెరిగిపోతోంది. జూదంలో ఉన్నటువంటి అతిపెద్ద చిక్కు అదే. ఒకసారి ఓడిపోతే రెండోసారి గెలుస్తానేమో, అప్పుడు ఓడిపోతే మూడోసారి ఎందుకు గెలవను, నాలుగోసారి నేను గెలిచే తీరతాను, ఐదోసారి సమస్తము కొట్టుకుపోతుంది. ఆ రకమైనటువంటి బాధని ముందు చూపించదు జూదం. ఆరంభించినప్పుడు చాలా బాగుంటుంది, అంతానికి వచ్చేటప్పటికి ఏమీ మిగలదు. అది జూదంలో ఉన్నటువంటి మాయ. దాన్ని గుర్తెరిగినటువంటి వాడు విఘ్నుడు అని అనిపించుకుంటాడు, దాని జోలికి పోకుండా ఉంటాడు. అంతటి విఘ్నుడే నలమహారాజు కూడా, కానీ కలి ఆవహించినందువలన మెల్లిగా తన గ్రహాల్ని కూడా పెట్టాడు, అవి కూడా వెళ్ళిపోయినాయి, ఏం మిగల్లా. ఇంకా ఇంకా పెడుతూ ఉన్నాడు, పట్టుదలతో ఆడుతూ ఉన్నాడు. దాంతో ఈ మంత్రులు మొదలైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళి అయ్యా ఇక చాలు ఆపేయండి అని చెప్పి అనలేకపోయారు. అదే సమయానికి ఆ నిషధ రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా జనాలకి మహారాజు ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పెట్టి జూదం ఆడుతున్నాడు, ఓడిపోతున్నాడు అన్న విషయం తెలిసింది. పరిగెట్టుకుంటూ వచ్చారు. ఇది ఎక్కడ విన్నాం? ఎంత మహాత్ముడు నలమహారాజు, ఎంత యోగ్యుడు, అలాంటి వ్యక్తి జూదమాడటమా, పైగా అన్నీ ఓడిపోతూ ఉండడమా, ఏం జరుగుతోంది అన్న ఆవేదన వాళ్ళందరిది. వచ్చారు వాళ్ళంతా. వచ్చి ఆ నలమహారాజుని ఎలాగైనా సరే జూదం నుంచి వెనక్కి రప్పించాలి అనే ప్రయత్నం ఆరంభిస్తూ అలా చేద్దామని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ సమయానికి తతసూత ఉపాగమ్య
దమయంత్రీన్యవేదయతే ఏష పౌరజనో దేవి ద్వారి తిష్ఠతి కార్యవాన్ నివేద్యతాన్నైషధాయ సర్వాః ప్రకృతయస్థితాః అమృష్యమాణా వ్యసనం రాజ్ఞో ధర్మార్థదర్శినః. ఇక ఈ నలమహారాజుకి భృత్యుడైనటువంటి ఒక మహానుభావుడు వచ్చి అమ్మా అంటూ దమయంతితో మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి జనమంతా బయలుదేరి వచ్చింది. నలమహారాజును చూడ్డానికి ఆయన ఈ జూదంలో మునిగిపోయి ఉన్నారు అని చెప్పి తెలుసుకుని వాళ్ళంతా కష్టపడుతూ ఉన్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు నలమహారాజుని చూడ్డానికి మహారాజా దర్శనార్థం ద్వారం దగ్గర వేచి చూస్తూ ఉన్నారమ్మా. అందుకని ఈ మహారాజు యొక్క జూదము అనేటటువంటి అలవాటుని తెలుసుకుని ఆయన అన్నీ నష్టపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని తమ బాధని తెలియజేయడానికి రాజు ఇలా ప్రవర్తించడం చూసి తట్టుకోలేక ఆ రాజుని జూదం నుంచి వెనక్కి రప్పించడానికి పూర్వ జనులంతా కూడా వచ్చి ద్వారం దగ్గర ఉన్నారు అని ఆ మహానుభావుడికి తెలియజేయండమ్మా అన్నాడు దమయంతితోటి. తతస్సాబాష్పకలయ వాచా దుఃఖేన కర్షిత ఉవాచనైషధం భైమీ శోకోపహత చేతన రాజన్ పౌరిజనో పౌరజనోద్వారి త్వాం దిదృక్షు అవస్థిత మంత్రిభిస్ సహిత సర్వైః రాజభక్తి పురస్కృత. అప్పుడు ఈ మాట విని దమయంతి నలమహారాజు దగ్గరికి వెళ్ళింది. చాలా దుఃఖంతో ఉందామె, శోకతప్తమైనటువంటి హృదయంతో ఆ గద్గద స్వరంతో కన్నీటితో నలమహారాజుతో మాట్లాడుతోంది. మొదటిసారి ఆవిడికి కూడా అనుభవం, ఏదో మధ్యలో అప్పుడు ఇప్పుడు ఏ రాత్రి పూట అక్కడికో ఇక్కడికో వెళ్ళి ఏదో ఆడి నాలుగైదు విలువైనటువంటి వదిలిపెట్టేసుకుని ఉంటే ఏదో ఉందిరే ఈయనకి అలవాటు అని అనుకునేది. ఇంతవరకు ఎప్పుడూ లేదు, వివాహమైంది, ఇన్నేళ్ల పాటు చక్రవర్తిగా మహానుభావుడిగా ఉన్నాడు, ప్రపంచాన్నంతా ఏనేటటువంటి వాడిగా కనిపించాడు, మహాయాగాలు యజ్ఞాలు చేశాడు, అతి ధర్మాత్ముడిగా ఉన్నాడు, అటువంటి వాడు ఇలా కూర్చుండిపోవడం ఏమిటి ఒక్క క్షణంలో, ఒక్కసారిగా ఆ మార్పు ఏమిటి, అలా కూర్చుండిపోయి వాడితోటి ఆ పుష్కరుడితోటి ఈ జూదం ఏమిటి, మొత్తం అన్నీ నష్టపోవడం ఏమిటి అని తెగ బాధపడిపోతూ ఆమె ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. అందరూ ద్వారం దగ్గర ఉన్నారు. తం ద్రష్టుమర్హసీత్యేవం పునఃపునరభాషత తాం తథా రుచిరాపాంగీం విలపంతీం తథా విధాం ఆవిష్ట కలినారాజ నాభ్యభాషత కించన తతస్తే మంత్రిణః సర్వే తే చైవ పురవాసినః నాయమస్తీతి దుఃఖార్తాః పుష్కరస్య నలస్య చ తథా తదభవద్యూతం పుష్కరస్య నలస్య చ యుధిష్ఠిర బహూన్ మాసాన్ పుణ్యశ్లోకస్త్వజీయత ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలద్యూతే ఏకోనషష్టితమోధ్యాయ. ఆవిడ నీకోసం అందరూ వచ్చారు, ద్వారం దగ్గర ఉన్నారు, ఒక్కసారి వారందరినీ మీరు చూడాలి, రండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా కలి ఆవేశించింది కదా నలమహారాజుని. ఆయన అంత బాధపడుతూ ఉన్నప్పటికీ దమయంతి ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఏం పట్టించుకోలేకపోయాడు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసుకుంటామన్నా ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నా తినడానికి తిండి లేకపోయినా వీళ్ళ జూదాన్ని ఆపరు. ఏమిటి ఇదే ఆ దోషం అనేటువంటిది పట్టి పీడిస్తూ ఉన్నట్లు, ఆ బాధ వారిని పట్టుకుని ఉన్నట్లుగా అర్థం.
వినట్లేదు ఆయన. ఒక్కసారి రావయ్యా, వాళ్ళందరినీ చూసిపో అంటోంది ఆవిడ. వస్తాడేమో, వీళ్ళందరూ కలిసి ఆయన మనస్సు మారుస్తారని. అసలు ఆ ప్రయత్నానికే పూనుకోవట్లేదు నన్న మహారాజు, లేవట్లేదు. అక్కడి నుంచి అలాగే కూర్చుని ఉన్నాడు. ఏం మాట్లాడలేకపోయింది. ఎదురు చూశారు, చూశారు ద్వారం దగ్గర ఉన్నటువంటి పురజనులు అందరూ కూడా, వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక మంత్రులు బోళ్ళంతమంది ఉన్నారు ఆయనకి, వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇక ఈ నలమహారాజు మనకి దక్కడు, అయిపోయింది జీవితం అని వాళ్ళంతా నిశ్చయించుకుని ఏడుస్తూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరారట పురజనులు అందరూ కూడా. అయినా ఆడుతూనే ఉన్నాడు నలమహారాజు. ఆ ఇల్లు పోయిందా, ఇంకోటి. ఆ ఈ రాజభవనం పోయిందా, ఇంకొకటి తీసుకురా. అది పోయిందా, ఇంకొకటి తీసుకురా. అది పోయిందా, ఇంకొకటి తీసుకురా. ఆ అక్కడకు తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యం ఉంది కదా, అది పెట్టేసేయండి. ఆ యుద్ధంలో గెలిచినటువంటి ఆ భూమి ఉంది కదా, దాన్నంతా పెట్టేయండి అంటూనే ఉన్నాడు, పెడుతూనే ఉన్నాడు, నష్టపోతూనే ఉన్నాడు. సంపద తరగట్లేదు, ఈ జూదం ఆగట్లేదు. కొంతకాలానికి కొంతకాలానికి సంపద తరగడం మొదలయ్యింది, అయిపోయింది. జూదంలో ఎన్ని సంపదలు ఉన్నా ఒక్క క్షణంలోనే అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్త పడితే ఇంకొంతకాలానికైనా మొత్తం ఊడ్చుకుని పోవలసిందే తప్ప ఏది మిగలదు. ఈరోజు వచ్చిందనుకుంటాడు, రేపటికి దాంతో పాటుగా అంతకు అంతా పోతుంది. జూదం అనేటువంటిది అంత ప్రమాదం. అలాగే పోయింది నలమహారాజు. అయితే అంటున్నాడు బృహదర్శ మహర్షి, ధర్మరాజా, ఆ పుష్కరుడికి ఈ నలుడికి ఇలా ఈ జూదం జరుగుతూ ఉంటే, యుధిష్ఠిర, బహున్మాసాన్ పుణ్యశ్లోక స్వదీయత. ఆ నలమహారాజుకి పుష్కరుడికి కొన్ని నెలల పాటు ఈ జూదం జరిగిందట. అంటే ఎంత సంపద ఉందో చూడండి నలమహారాజు దగ్గర. అన్ని నెలల పాటు రోజూ జూదం ఆడుతూ పందెంలో పెట్టగలిగేంతటి సొమ్ము ఆయన దగ్గర ఉన్నది. అంతా పెట్టాడు, అంతా వెళ్ళిపోయింది, ఏదీ మిగల్లా. కలి ప్రభావంతో చివరికి ఓడిపోయాడు. కట్టుబట్టలు తప్ప, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి రేపటి కథాశ్రవణంలో ముఖ్యమైన మాట ఇదే, కట్టుబట్టల తప్ప ఇక తనది అనేటటువంటిది ఏదీ లేకుండా సమస్తాన్ని కూడా ఆ పుష్కరుడికి అందించేశాడు జూద రూపంలో. పుష్కరుడు మహానందభరితుడయ్యాడు. రాజ్యం లేదు, రాజపదవి లేదు, మహారాజా అనేటటువంటి పిలుపు ఉండదికపైన ఆ స్థితికి చేరాడు. సామాన్యుడయ్యాడు నలమహారాజంతటి వాడు. ఇలా ఈ అధ్యాయంలో నలమహారాజు యొక్క ఉత్థానం నుంచి పతనావస్థ ఎలా జరిగిందో స్పష్టంగా బృహదర్శ మహర్షి ధర్మరాజుకు వివరించాడు. తాత్పర్యం, శుచిగా ఉంటే ఆ శుచి వల్ల, అంటే ఎవరైతే శౌచం బాగా పాటిస్తారో అటువంటి వారు తేజోవంతులవుతారు, అటువంటి వారు భాగ్యవంతులవుతారు, అటువంటి వారు ఆరోగ్యవంతులవుతారు, అటువంటి వారు సర్వ ఉపద్రవముల నుంచి కూడా రక్షించుకున్నటువంటి వారు అవుతారు అని ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట, మన మహర్షుల మాట ఏనాడికీ కూడా అబద్ధం కాదు. ఆనాడు నలమహారాజుకైనా, ఈనాడు కొంత మనం అశుచిగా ఉంటే వైరల్ ఫీవర్లని, ఇంకోటని ఇంకోటని, సీజనల్ ఫీవర్స్ అని లేనిపోనివన్నీ వచ్చి మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఇన్ని రోగములు ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి ఈనాటి డాక్టర్లే చెప్తున్నారు, శుచి శుభ్రత లేకపోవడం వలన ఇగో ఇన్ని వచ్చినాయి అని చెప్పి. అటువంటి శుచి శుభ్రతలని ప్రపంచానికంటే అందరికంటే ముందర అత్యంత నాగరికతతోటి మనకి అలవాటు చేసింది మన సనాతన ధర్మం. అది మన సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం, అది మన మహర్షుల యొక్క గొప్పతనం. దాన్ని పాటిస్తే, ఆ మాటలు ఈనాడు నిజమని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు అందరూ, అవి పాటిస్తే ఈనాడు బాగుంటారు అందరూ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మనకి మన శాస్త్రములు అందించినవి. ఈనాటికీ మనకి ఆ శాస్త్ర
వాక్యములు అందుబాటులో ఉన్నాయి, వాటిని పాటించడానికి అవకాశములు ఉన్నాయి. అటువంటి శుచిత్వం అనేదే లేకపోతే, శౌచధర్మం మనలో లేకపోతే పాపం అని ఆనాడు అన్నాం, ఈనాడు రోగం అందాం దాన్నే. అటువంటిది బట్టి పీడిస్తూ ఉంటుందనేది నిత్య సత్యమై వెలుగొందుతూ ఉన్నది. శుచిత్వం అనేది ప్రాధాన్యం, చాలా ముఖ్యం అని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇటువంటి అధ్యాయమే మనకి ఇంకా ఇటువంటి ధర్మాన్నే ఈ అధ్యాయం తెలియజేస్తూ ఉన్నది. ఇంకో ధర్మాన్ని జూదం అనేది పనికిరాదు, అది జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, మనల్నే కాక మన కుటుంబాన్ని కూడా విచ్ఛిత్తి చేస్తుంది అనేటటువంటి ధర్మాన్ని మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఆప్తులు దూరమవుతారు, మనం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, స్నేహితులు మిగలరు, కుటుంబం మిగలదు, భార్య ఉండదు, లేక వాళ్ళు అఘాయిత్యాలు చేసుకోవాలి, చివరికి తనంతట తానుగా అఘాయిత్యం చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా కొన్ని వందల మందిని మనం నిత్యము చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రమాదకరమైన జోదం జోలికి వెళ్ళక అత్యంత ఉత్కృష్టమైనటువంటి శౌచధర్మాన్ని మనం పాటిస్తే అప్పుడు మనకి ఈ కలిదోష బాధలు కొన్ని తప్పుతాయి, పరమాత్మ అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అని చెప్పి అధ్యాయసారంగా ఈనాడు మనందరం కూడా ఈ తాత్పర్యాన్ని గ్రహించి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా ఇప్పుడు పారాయణ చేసుకుందాం, దేవదేవుని అనుగ్రహ పాత్రులమవుతాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచారుల వారి ద్వారా ఈరోజు అశుచి ద్వారా అంటే కేవలము మూత్ర విసర్జన చెగటము ద్వారా నలమహారాజు కాళ్ళు కడుక్కోకపోతే అతను అతనికి పడినటువంటి కష్టం, అతను పడినటువంటి కష్టం ఏమీ అనంటే ఆ జూదమాడి అనేకమైనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు కలగటం, తద్వారా జూదమాడటం, దాని యందు అంతా కూడా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పక్కవాడికి ఇప్పించడం అనేటటువంటిది జరిగినది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మూత్ర విసర్జన చేసినట్లయితే ఖచ్చితంగా పాదశోచం అంటే కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కూడా మోకాళ్ళ దగ్గర నుంచి పాదముల వరకు కడుక్కోవాలి, అదేవిధంగా చేతులు వేళ్ళ దగ్గర నుంచి ముంజేయ వరకు మోచేతి వరకు కూడా కడుక్కోవాలి. ఒకవేళ మల విసర్జనానికి మనం వెళ్ళినట్లయితే అవశ్యం స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతోంది. అలా చేయకుండా ఏ పని కూడా చేయకూడదు, అలా ఉన్నట్లయితే వాడు అశుచితో సమానము. ఇప్పటి కాలంలో ఆచార్యుల వారి ద్వారా చెప్పినట్లుగా బ్యాక్టీరియా అనేటటువంటి మనకు అధికంగా ఉంటుంది, తద్వారా అనేకమైనటువంటి చెడు ఆలోచనలు రావటం, అది మన నష్టానికి హేతు అవ్వటం, కారణమవ్వటం జరుగుతున్నది అన్నదే ఈ అధ్యాయం యొక్క సారాంశం. చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా మనం శౌచ విధి ధర్మాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనప్రభంలో 59వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి ప్రారంభించుకొని అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ఏకోనషష్టితమోధ్యాయ బృహదశ్వ ఉవాచ ఏవం ససమయం కృత్వా వ్యాపరేణ కలిః సహ ఆజగామ తతస్తత్ర యత్ర రాజా సనైషధః సనిత్యమంతర ప్రేప్సుః నిషధేష్వవసచ్చిరం అథాస్య ద్వాదశే వర్షే దదర్శ కలిరంతరం కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్తనైషధః అకృత్వా పాదయోః శౌచం కలిరావిశత్ ససమావిశ్య చనలం సమీపం పుష్కరస్య చ గత్వా పుష్కరమాహేదం ఏహి దివ్యనలేన వై అక్షద్యూతేన లంజేత భవాన్ హి సహితో మయా
నిషధాన్ ప్రతిపద్యస్వ జిత్వా రాజ్యం నలం నృపం ఏవ ముక్తస్తు కలినా పుష్కరో నలమభ్యయాత్ కలిశ్చైవ వృషో భూత్వా వాం పుష్కరమభ్యయాత్ ఆసాద్యతు నలం వీరం పుష్కరః పరవీరః దివ్యావేత్యబ్రవీద్భ్రాతా వృషేణేతి ముహుర్ముహుః సదక్షమేతతో రాజా సమాహ్వానం మహామనాః వైదర్భ్యాః ప్రేక్షమాణాయాః పణకాలమమన్యత హిరణ్యస్య సువర్ణస్య యోనయుగ్యస్య వాససా ఆవిష్టః కలినాద్యూతే దీయతే స్మ నలస్తదా తమక్షమద సమ్మత్తం సుహృదాన్నతు కశ్చన నివారణే భవచ్చక్తః దీవ్యమానమరిందమం తదః పౌరజనాః సర్వే మంత్రిభిస్సహ భారత రాజానం ద్రష్టుమాగచ్చన్ నివారయితు మాతురం తతః సూత ఉపాగమ్య సమయంత్యైన్యవేదయత్ ఏష పౌరజనో దేవీ ద్వారితిష్ఠతి కార్యవాన్ నివేద్యతాన్నైషధాయ సర్వాః ప్రకృతయస్థితాః అమృష్యమాణావ్యసనం రాజ్ఞో ధర్మార్థదర్శినః తతః సా బాష్పకలయా వాచా దుఃఖేన కర్షితా ఉవాచనైషధం భైమి శోకోపహతచేతనా రాజన్ పౌరజనోద్వారి వాందిదృక్షురవస్థితః మంత్రిభిస్సహితః సర్వైః రాజభక్తిపురస్కృతః తం ద్రష్టుమర్హసీత్యేవం పునః పునరభాషత తాం తథా రుచిరాపాంగీ విలపంతీం తథా విధాం ఆవిష్టః కలినా రాజా నాభ్యభాషత కించన తతస్తే మంత్రిణః సర్వే ఏచైవ పురవాసినః నాయమస్తీతి దుఃఖార్తాః పుష్కరస్య నలస్య చ తథా తదభవద్యూతం పుష్కరస్య నలస్య చ యుధిష్ఠిరబహూన్మాసాన్ పుణ్యశ్లోకస్త్వజీయత ఇతి శ్రీమన్మహాభారతే పర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి నలద్యూతే ఏకోనషష్టితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ శ్యాంబాబు గారు మరియు ఇతర అన్నమాచార ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనానికి సంసిద్ధత కలిగి ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవింద గోవింద అంటూ స్వామివారిని ప్రార్థిద్దాం. గోవిందనామ సంకీర్తనాగానంతో పుణ్యగాత్రులమవుదాం.
శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద మాధవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి వరాహ నరసింహ గోవింద వామన భుగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద హరి గోవింద పరిపాలక భద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయవరద గోవింద శంఖచక్రధర గోవింద రాజగదాధర గోవింద గిరిజాతీరస్థ గోవింద విరోధిమర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద సేవిత గోవింద వారధి వందన గోవింద
సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర గోవింద వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డీ కసులు వాడ గోవింద వసుదేవతనయా గోవింద బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్కృత శ్రీపుం రూప గోవింద శివకేశవ మూర్తి గోవింద హరి గోవింద రూప గోవింద భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అధిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభ ప్రజ నిఖిల లోకేశ గోవింద హరి గోవింద రూప గోవింద ఆద్యంతరహిత పరదాయక రాజరక్షక పరమదయాలు పద్మనాభహరి తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయా గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మన పారాయణాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.